ప్రజా సంక్షేమ పాలనకి నాలుగేళ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ బత్తల హరిప్రసాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ బత్తల హరిప్రసాద్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నవరత్న పథకాలు బడుగు బలహీన వర్గాల ప్రభుత్వమని తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదిరి టౌన్ అధ్యక్షులు బహుద్దీన్, లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగాల లోకేశ్వర్ రెడ్డి, వైస్ ఎంపీపీ బత్తల ఆదినారాయణ, బీసీ నాయకులు సంపంగి గోవర్ధన్, యేసు పాల్గొన్నారు. పూర్తయిన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అయినటువంటి డాక్టర్ బత్తల హరిప్రసాద్ గారి నివాసంలో ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఎన్నికల వాగ్దానాలు నెరవేర్చడంలో 98.5% వాగ్దానాలను నెరవేర్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మేము చెప్పక తప్పదు. వర్గాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి తద్వారా బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే విధంగా మొన్నటి రోజు మనకు వారం క్రితం విజయవాడలో అమరావతి నడిబొడ్డున దాదాపుగా 50,000 మందికి ఇంటి పట్టాలను ఇచ్చినటువంటి ఘనత కూడా మన జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. ఎందుకంటే పేదల పక్షపాతి ఆయన, పెత్తందారులకు వ్యతిరేకంగా పేదల పాలిటి పెన్నిదిగా పేదల పక్షాన నిలబడి ఈరోజు ఎన్ని అవాంతరాలు సృష్టించినా వాటిని అధిగమించి ఈ రాష్ట్రంలో అభివృద్ధే నాకు ధ్యేయం, పేద ప్రజలే నాకు గుండె చప్పుడు అనే నిదానంతో ముందుకు పోతున్నటువంటి ఏకైక ధైర్యశాలి, ధీశాలి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. 4 సంవత్సరాల పాటు సంపూర్ణ ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ ప్రజాస్వామ్యంలో ప్రజల అభ్యున్నతే నాకు ధ్యేయమని పనిచేసినటువంటి ముఖ్యమంత్రి గారు మళ్ళీ 2024 రావాలా, 2024 జరిగే ఎన్నికల్లో మళ్ళీ రాష్ట్రానికి తిరిగి ముఖ్యమంత్రి కావాలా, జగనన్న మీరే మా భవిష్యత్తు, నువ్వే మా నమ్మకం జగనన్న అని చెప్పి నినాదంతో ప్రతి ఒక్కరు ముందుకు ఆయన చేసిన సంక్షేమ ఫలాలు గుండె పైన చేయేసుకొని ప్రతి ఒక్క కుటుంబంలో లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ రానున్న రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రానికి తిరిగి ముఖ్యమంత్రిని చేసేదానికి కంకణబద్ధులు కావాలని, అదేవిధంగా ఇక ఈ ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించాలని, ఇంకా వచ్చే 5 ఏళ్లలో కూడా ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రే కావాలని ఆ దేవునికి అల్లాను ప్రార్థనలు చేయాలని చెప్పి పేద ప్రజలందరికీ, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ ఈ 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి శిరస్సు వంచి మీకు నమస్కరిస్తూ రాబో రోజుల్లో జగనన్నకు మద్దతుగా ఉందాం, పేద ప్రజలకు అండగా ఉందాం, మళ్ళీ జగనన్నని ముఖ్యమంత్రి చేసుకుందాం. జై హింద్. అంటేనే ప్రజల పక్షాన్ని నిలిచేటువంటి పార్టీ అని అందరికీ అర్థమైపోయింది. ఇప్పటికే వై అంటే యువజన, ఎస్ అంటే శ్రామిక, ఆర్ అంటే రైతు, ముగ్గురిని కలిగలిపి పెట్టినటువంటి ఆ పేరు కలిగినటువంటి ఒకే ఒక పార్టీ ఏదైనా ఉందంటే దేశ చరిత్రలోనూ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే తెలుసు. జననాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజుకి 4 వసంతాలు పూర్తి చేసుకొని 5వ వసంతంలోకి అడుగు పెట్టుకున్నటువంటి సందర్భంలో జననాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, ఆయనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క ఆశీస్సులు మెన్నుగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. తర్వాత జననాయకుడు ప్రవేశపెట్టినటువంటి నవరత్నాలు అన్నటువంటి వెరీ చిన్న మేనిఫెస్టో ఆంధ్రదేశం అంతటా దాదాపుగా ప్రవేశపెట్టినటువంటి సంవత్సరం కాలం కాకముందే 98.5% అమలులోకి వచ్చినటువంటి చరిత్ర ఒక జగన్మోహన్ రెడ్డికే ఉంది, ఒక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే ఉంది, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను. మచ్చుకు మహాత్మా గాంధీ ఏం చెప్పాడంటే, గ్రామ స్వరాజ్యం ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడే ప్రజలు సమృద్ధిగా
ప్రజా సంక్షేమ పాలనలో ఉన్నారని చెప్పేసి చెప్పాడు. ఆ ప్రజా సంక్షేమ పాలన అన్నటువంటి దానికి ముడిచి ఎప్పుడైతే తినడానికి తిండి, ఉండడానికి గుడ్డ, తర్వాత వచ్చేసింది ఇంకొక విషయంలో కూడా గాంధీ గారు మూడు విధాలైనటువంటి మూడు అంచెలైనటువంటి వ్యవస్థను ప్రవేశపెట్టాడు. దాన్ని పరిగణలోకి తీసుకొని తర్వాత సంక్షేమ పాలనలో ఉండి తన తండ్రి గారు అర్ధాంతరంగా మరణిస్తే ఆ సంక్షేమ అన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి ఉద్దేశంతో మన జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టారు. గాంధీజీ కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఆ వ్యవస్థలోనే గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేశాడు. గ్రామ సచివాలయాలతో పాటు రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశాడు. తర్వాత నాడు నేడుతో మొత్తం స్కూల్కి సంబంధించినటువంటి మొత్తం విద్యా విధానాలన్నీ మార్చేశాడు. తర్వాత డాక్టర్స్ నియమించాడు. తర్వాత ఎన్నో పార్టీ అధికారంలోకి వచ్చి జననేత, జనహృదయ నేత, సంక్షేమ ప్రదాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో మరి జగనన్న ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా సుభిక్షంగా అనుభవిస్తూ చాలా సంతోషంగా ఉన్న సందర్భంలో ఈరోజు మనం 4 సంవత్సరాల పార్టీ వచ్చిన తర్వాత కంప్లీట్ చేసుకున్న సందర్భంలో మరి ఈరోజు ఎంతో ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో భారీ ర్యాలీలు మరి ప్రెస్ మీట్లు ఎంతో ఘనంగా పెట్టుకోవడం జరిగింది. మరి అందులో భాగంగా ఈరోజు కదిరి రూరల్ పంచాయతీలోని కుమ్మరవండ్లపల్లిలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అయినటువంటి మన డాక్టర్ బత్తల హరిప్రసాద్ అన్నగారి నివాసంలో ఈరోజు మన పార్టీ 4 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి దేశంలోనే మరి అత్యంత ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి, మరి జన ప్రభంజనాన్ని సృష్టించినటువంటి వ్యక్తి, మరి ప్రజల్లో అత్యంత ఆదరణ కలిగినటువంటి వ్యక్తి, దేశ రాజకీయాలని ఒక చరిత్ర రూపంలో తీసినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఎంతో చారిత్రాత్మకమైన విజయాలు కూడా ఆయన సొంతం చేసుకోవడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా అత్యంత పనిచేస్తున్నటువంటి డాక్టర్ బత్తల హరిప్రసాద్ గారు మరి ఎన్నో కార్యక్రమాలు నిరంతరం రోజు కూడా వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు, సుమారుగా 5-6 కోట్ల రూపాయలు పైబడి ఈరోజు ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, కేవలం ఒక కార్యకర్తగా ఈరోజు ఇన్ని సంక్షేమ పథకాలు 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి డాక్టర్ బత్తల హరిప్రసాద్ అన్న గారు కూడా వారి కుటుంబం అంతా కూడా చల్లగా ఉండి రానున్నటువంటి రోజుల్లో రాజకీయ ప్రాధాన్యత ప్రజలందరూ కూడా కల్పించాలని, అదేవిధంగా పార్టీ కూడా ఇలాంటి నాయకులను గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4 సంవత్సరాల పూర్తయిన సందర్భంలో ప్రతి ఒక్కరూ కూడా పేరు పేరున అందరూ కూడా ఈరోజు మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని హర్షిస్తూ ఉన్నారు. మన జననేత, జనహృదయ నేత, మన సంక్షేమ ప్రదాత, మన పేదల పాలిటి పనిది మన ప్రియతమ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తోటి 4 సంవత్సరాలు పూర్తి చేయడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది పేదల ప్రభుత్వం, బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం, ఇది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ప్రభుత్వం. అలాగే ఈ ప్రభుత్వంలో ఏ పేదవాడు ప్రతి పేదవాడిని ధనికుడిగా చేసిన మన ప్రియతమ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి, ప్రతి బిడ్డకి, ప్రతి సంక్షేమ ఒక కార్యక్రమం చేపడుతున్న శ్రీ మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నాడు నేడు కానీ, వసతి దీవెన కానీ, విద్యా దీవెన కానీ, తర్వాత రైతు భరోసా కానీ, చేనేత చేయూత కానీ, ఇలాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రజలకు అందించడంలో ఇది మొట్టమొదటి ప్రభుత్వం మన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అలాగే ఎన్నో ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఇప్పటి నుంచి గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా ఈరోజు 10,000 కోట్ల రూపాయలు ఈరోజు తీసుకొచ్చి తీసుకురావడం మన ఏకైక మనగాడు శ్రీ మన ప్రియతమ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఆ డబ్బులు ప్రతి ఒక్కరికి ఎలా చేర్చాలో ఏ వర్గము ఏ బడుగు బలహీన వర్గాలు, ఏ కులాలకు మతాలకు అతీతంగా ఎవరికి ఎలాంటి సంక్షేమ పథకాలు అందియాలో కేవలం ఇంట్లోనే కూర్చొని అక్కడే కేవలం ఒక చాణికుడిలాగా ఇవన్నీ ఊహించి ప్రతి పథకం ఒక ప్రతి వర్గానికి ఎలా చేరవేలా, ఆ వర్గం ఎలా ఏ విధంగా బాధపడుతున్నారు,
అలాంటి నీతిగా రచించి వ్యూహరచనగా రచించి అలాంటి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ప్రజలకి డైరెక్ట్ గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి చేసడం జరిగింది. అలాంటి జననేత మన ప్రీతమ నేత శ్రీ భగత్ జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చే రాబోయే 2024 ఎలక్షన్లలో మళ్ళా మనము ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మన మనందరి మీద ఉంది. కాబట్టి మనం ప్రతి ఒక్కరూ సైనికుడులాగా పనిచేయాలి, సైనికులాగా పనిచేసి మళ్ళా మనం మన ప్రీతమ నేతని మనం ముఖ్యమంత్రిగా చేసుకోవాలా మనందరికీ నేను వేడుకుంటున్నాను. అలాగే మన కదిరి నియోజక ప్రజలకి కార్యకర్తలకి అందరికీ నేను ఒకటే ఒకటి చెప్తున్నాను. ప్రతి మీటింగ్ నేను ఒకటే చెప్తున్నాను, మన ముఖ్యమంత్రి ఎవరికి టికెట్ వచ్చినా మేము మనస్ఫూర్తిగా కష్టపడి కార్యకర్తలాగా మేము పనిచేసి మేము కదిరిలో వైఎస్ఆర్సీపీ జెండాని రెపరెపలు ఆడిస్తామని చెప్పి మేము మన వైఎస్ఆర్సీపీ లీగల్ కన్వీనర్ మన లింగా లోకేష్ అన్న గారికి, వైఎస్ ఎంపీపీ ఆదినారాయణ గారికి, యేసురత్నమన్న గారికి, మన సంపంగి గోవర్ధన్ గారికి, అలాగే ఇక్కడ విచ్చేసిన బతల యువజన సభ్యులందరికీ నా పేరున నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీదకి నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను.